నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు నేను తెల్ల ద్రాక్ష జ్యూస్ చేస్తున్నా చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా ముందుగా ద్రాక్షను బజార్ నుంచి తెచ్చుకుంటాం కదా దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు కొంచెం వేసుకొని రాళ్ళు ఉప్పు నీళ్ళల్లో అందులో వేసి ఐదు నిమిషాలు ఉంచి తర్వాత రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో కడుక్కొని ఒక జార్లో మనకు కావాల్సినన్ని అంటే నేను ఒక కప్పుడు ద్రాక్ష తీసుకున్నాను తీసుకోవాలి ఈ తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు మన రుచికి తగినంత షుగర్ వేసుకోవచ్చు షుగర్ వద్దనుకునే వాళ్ళు కాస్త తేనైనా వేసుకోవచ్చు దాంట్లో నేను ఒక అరచెక్క నిమ్మకాయని పిండుకున్నాను ఎందుకంటే బాగా ఉంటుంది టేస్టీగా ఇందులో ఒక పావు గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను వేసుకొని బ్లేడ్ పెట్టేసి మనము జ్యూస్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇది చాలా మంచిది తప్పకుండా ఈ సీజనల్ ఫ్రూట్స్తో మనము జ్యూసెస్ చేసుకొని తాగితే మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా బ్లేడ్ పెట్టేసి అందులో పెట్టేసి నొక్కేస్తే ఒక టూ మినిట్స్ లోపలే మనకు ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన ద్రాక్ష జ్యూస్ మనకు రెడీ అవుతుంది ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి ఈ తెల్ల ద్రాక్ష చాలా మంచిది దీన్ని ఎండబెడితే ఎండు ద్రాక్షగా మారిపోతుంది ఎండు ద్రాక్ష ఒక ఏడెనిమిది కంటే ఎక్కువ తినకూడదండి ఎందుకంటే అందులో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట అదే ఈ ద్రాక్ష అయితే ఒక కప్పుడు తినొచ్చు దీంట్లో ఇన్స్టెంట్ ఎనర్జీని కలిగించేవి చాలా ఉంటాయి దీంట్లో మెగ్నీషియము కాపర్ ఉంటుంది ఎన్నో విటమిన్స్ ఉంటాయి సి విటమిన్ ఇవన్నీ తర్వాత మినరల్స్ ఉంటాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఈ జ్యూస్లో కాబట్టి మనకు అందులో ఇది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఇది ఆహారంగా తీసుకున్నప్పుడు ఫ్రూట్ లాగైనా సరే జ్యూస్ లాగైనా సరే రెండు గంటల వరకు మనకు ఆకలి అనేది వెయ్యదు కడుపు ఫిల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి దీనివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది ఫ్రీ ర్యాడికల్స్ను చంపేస్తుందండి దానివల్ల మనకు క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది చిన్నపిల్లలకు మాత్రం తొక్క తీసి పెట్టండి ఎందుకంటే తొందరగా జీర్ణం కాదు ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత రోజువారీ మన డైట్లో ఈ గ్రేప్స్ని యాడ్ చేసుకున్నప్పుడు మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మనం యాక్టివ్గా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి సమ్మర్ వస్తూ ఉంది తప్పకుండా ఈ జ్యూసులు చేసుకొని తాగండి హెల్తీగా ఉండండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ